నమస్కారం. ఈ మధ్య మనం ఎక్కువగా ఆర్థరైటిస్ అని వింటున్నాం. అసలు ఆర్థరైటిస్ ఎవరిలో ఎందుకు వస్తుంది? ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? తెలియచేయడానికి మనతో పాటు అనువంశిక మూలిక వైద్యులు జి పాపారావు గారు ఉన్నారు. వారినరిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం పాపారావు గారు. నమస్కారం. పాపారావు గారు, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థరైటిస్ అంటే రకరకాల ఆర్థరైటిస్, రుమటాయిడ్ అని కొంతమంది, ఆస్టియోఆర్థరైటిస్ అని ఇలా రకరకాల పేర్లు వింటూ ఉన్నాం కదా, అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఎవరు ఎక్కువగా ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాం? ఆర్థరైటిస్ అంటే మెడనరాలు, కండరాలకు సంబంధించిన వ్యాధమ్మ. ఆర్థరైటిస్ సిమ్టమ్ రాగానే ఏమిటవుతుందంటే శరీర అంతర్భాగంలో ఎక్కువ అబ్డోమెన్ పైనుంచి, ఛాతికి పైనుంచి ఇట్లా ఇక్కడ ఇండికేషన్స్ ఎక్కువ ఉంటాయి. అట్లా వచ్చిన తర్వాత ఈ కాళ్ళు కంటే ముందు చేతులు, వేళ్ళు అట్లా సింక్ అయిపోయినట్టుగా అట్లా ఫోల్డింగ్లు అయిపోతూ ఉంటాయి. అయిపోతే ప్రధాన అంశం ఏమిటంటే, ఈ వ్యాధి రావడానికి గల కారణం ప్రధాన అంశం ఏమిటంటే వేపుడు కూరలు తినరాదు. వేపుడు కూరలు తిన్న వాళ్ళకి ఆర్థరైటిస్ అనేది వ్యాధి కొద్దిగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆకుకూరలు అద్భుతంగా చక్కగా ఎక్కువగా తింటూ ఉంటే ఆర్థరైటిస్ నుంచి బయటకు రావచ్చు. కాల్షియం లోపం, కాల్షియం లోపం అంటే దాతృత్వం, కండరం అంతర్భాగంలో ఉన్నటువంటి దుమ్ములో మూలుగా సరిగా లేకపోతే, కండర పుష్టి కూడా లేకపోతే ఈ ఆర్థరైటిస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అట్లాగే ఏ విటమిన్ చెప్పుకుంటారు కదా, సి విటమిన్, వ్యాధి నిరోధక శక్తిని, ఇవన్నీ. ఈ ఆర్థరైటిస్ వచ్చేవాళ్ళు పని ఒత్తిడి వల్ల వస్తుందమ్మా, ఎత్తుగా దిండులు పెట్టి పడుకుంటారు, ఎక్కువసేపు మనిషి సగమే పోల్డ్ అయ్యేలాగా సెల్ ఫోన్ చూడటం ఇట్లా జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి కూడా రావడానికి ఛాన్సెస్ ఉంది. టీలు కాఫీలు ఎక్కువ తాగేవాళ్ళు కూడా ఇది వస్తూ ఉంటుంది. ప్రధాన అంశం ఏమిటంటే వ్యాధికి కారణం మలమూత్ర విసర్జన అని చెప్పుకుంటున్నాము కదా, దాంతోపాటు కఫతుల్యం, కఫం. కఫం, వాతం, పిత్తం అనేటప్పుడు పిత్తం కఫం పెరిగితే వాతం దాని అంతటా అదే వస్తుంది. స్తంభింపజేసేది వాతం, వ్యర్థంగా పెరిగేది కఫం. పిత్తము అనగా ఏమిటంటే మలం, మలం ఫ్రీగా పోకపోవటం. దీనివల్ల ఏంటంటే ఆర్థరైటిస్, సర్వవ్యాధినా మలవశాత్తు చెప్పుకున్నాం కదా. ఏ వ్యాధికైనా ప్రధాన అంశం ఏమిటంటే మలదోషం అనేది ఫ్రీగా అవుతూ ఉంటే శరీరాన్ని అంతర్భాగంలో ఏ వ్యాధి రావడానికి ఛాన్స్ లేదు. ఏ ఆర్గాన్ వీక్గా ఉందో ఆ ఆర్గానికి ఆ తుల్యం సరిపడా లేకపోవడంతో ఆ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కారణం కాఫీ టిఫిను, కాఫీ టీలు నిషేధం చేయాలి వేరు, ఉప్పు అతి తక్కువగా వాడాలి. దీనికి ఒక భస్మం ఇస్తామమ్మా మేము, ఆర్థరైటిస్ ఉన్నటువంటి వాళ్ళకి కాల్షియం భస్మం. ఈ భస్మం మేము స్వయంగా తయారు చేస్తాం. మేము ఇచ్చే ఔషధాలు బయట మార్కెట్లో కానీ ఎవరికి ఎక్కడ దొరికే కావు. ఎలా అంటే అనుభవపూర్వకంగా మా పూర్వీకులు, మా తల్లిగారు, తల్లిగారు మా అమ్మమ్మ గారు, మా అమ్మమ్మ గారు గురువులు, వాళ్ళందరూ అప్పటి నుంచి వంశపారపర్యంగా ఇది వస్తుంది. దీనికి ఏమిటంటే వాగులు ప్రవాహం జరిగే దగ్గర గుళ్ళలు, అంటే ఇప్పుడు మామూలుగా దాని పేరు మార్చారు నత్తగుళ్ళ, అంటే శీలగుళ్ళ అంటాం. శీల అనగా ఏమిటంటే శీల అనగా అప్పుడు శీల మేకులు అనేవారు, అట్లా మరమేకు, మరమేక శీల అని పేరు ఒకటి, శీలగుళ్ళ అంటారు దాన్ని. అదేంటి చూస్తే ఎంత గుళ్ళ, అట్లా తిప్పిగా చాలా అందంగా ఉంటుంది, అందులో కూడా మాంసం ఉంటుంది, అదో జీవి. ఇవన్నీ ఏం చేస్తాయంటే కాలువలు ప్రవాహం జరిగేటప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి అంచులు, గోడలు, కట్టడాల దగ్గర ఏంటంటే అట్లా వచ్చి అతుక్కొని పేరుకుపోయి అట్లా ఉంటాయి. దాన్ని సేకరించే వాళ్ళు వేరే ఉంటారు. అవన్నీ సేకరించి శుభ్రం తీసుకొచ్చి దాన్ని వేడి నీటిలో వేసి అదొక పెద్ద ప్రక్రియ, పుటం పెట్టాలి. పుటం పెట్టడంటే వేడి నీటిలో వేసిన తర్వాత ఎండబెట్టి నీటి తుల్యా లేకుండా ఆవిరి అయిపోయిన తర్వాత దాన్ని పుటం పెట్టాలి. పుటం ప్రాసెస్ చాలా పెద్దది, దానికి ఒక బాణ తయారు చేయించి అదంత పెద్ద ప్రాసెస్ అమ్మా. అది చేసిన తర్వాత దాన్ని ఒక పుటం అనగా కాల్చాలి. ఆ కాల్చిన తర్వాత దాన్ని పౌడర్ రూపంలో దానికి అదే మారిపోతుంది. గాలి తగలకోకుండా బంధించి దాన్ని నిల్వ చేస్తాం, అది పొడిలా అయిపోతుంది దానికి అదే. ఆ పొడిని తీసుకొని దాంట్లో వేరే తుల్యాలు కలిపి ఇస్తామమ్మా. అది తీసుకుంటే మజ్జికలో అది ఏమీ చేయక్కర్లేదు. మధ్యాహ్నం పూట భోజనం అనంతరం ఒక అర్ధ గంట గ్యాప్ ఇచ్చి అట్లా చిటికెడు పొడి తీసుకొని అందులో వేసుకొని తీసుకుంటే ఆర్థరైటిస్ దానికి అదే శుభ్రంగా తగ్గిపోతుంది. ముఖ్యంగా జిగురు లేని ఆయిల్స్ తినొద్దు, పుష్కలమైన ఆయిల్స్ తినాలి. వీళ్ళు ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు అన్ని ఆహారాలు పనికిరావు. కాయ తులియాలు, పచ్చి తులియాలు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. పళ్ళు కూడా శుభ్రంగా తినొచ్చు. అట్లాగే
తైలమర్ధనము, తైలం నాలుగు మూడు రకాలు ఉంటాయి. ఈ ఆయిల్స్ అన్నీ కలిపి ప్రాసెస్ చేసి అందులో కొన్ని ఆకులు మూలికలు ఉంటాయి, అవన్నీ మరిగించి చక్కగా రాసుకొని ఈ వేళ్ళు ఇలా చెట్లు పోతూ ఉంటాయి. ఈ వేలుకి చక్క ఇలా పెట్టి చక్క ఇలా మసాజ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా ఇట్లా మసాజ్ ఇలా చేసుకొని పొద్దున్న సాయంత్రం స్నానానికి ముందు అన్ని వేలు ఇలా మసాజ్ చేసుకొని పెన్నలాంటిది ఏదో ఒకటి పట్టుకొని ఈ గోరు వేళ్ళు ఫింగర్స్ మీద, ఈ ఫింగర్స్ ఎండింగ్ భాగం, ఈ వేళ్ళు ఎండింగ్ భాగంలో అట్లా పెట్టి ఒకసారి అలా టచ్ చేసి విడిచిపెడతా ఉండాలి. ఇది ఈ ప్రక్రియ వారానికి ఒకసారి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇట్లా మర్దనం చేయాలి. చేసుకుంటే ఆర్థరైటిస్ దానికి అదే పోతుంది. ఈ ఆర్థరైటిస్ ఉన్నటువంటి వాళ్ళు, ఇదివరకు వీడియోలో చెప్పుకున్నాం, పప్పు దినుసులు, పొట్టు తీయినటువంటి పప్పు దినుసులు రాత్రిపూట నానబెట్టి పొద్దున్నే ఉడికిచ్చి ఆ నీళ్లు తాగి ఆ గింజలు తినాలి. ఆ గింజలు తింటుంటే ఈ ఆర్థరైటిస్ ఉన్నటువంటి వాళ్ళకి కందులు, ఉలవలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా. ఈ రెండు ఉలవలు, కందులు పొట్టుతో పాటే ఉడికించి తీసుకొని నేను చెప్పిన భస్మం కొత్త మజ్జిగలో తీసుకొని చక్క తైలమర్దన శరీరం అంతా చేసుకొని, వీరు చేయాల్సిన ప్రక్రియ వ్యాయామం డిఫరెంట్గా ఉంటుంది. కాలుకు చెప్పులు లేకోకుండా మట్టి రోడ్డు మీద నడవాలి. సూర్యోదయం ముందు నడిస్తే కనుక చాలా అద్భుతమైన, ఇంకా సివియర్గా ఉంటే వీళ్ళకి మంచి అద్భుతమైన మూలిక ఒకటి ఉందమ్మా. ఆ మూలిక పేరు నాగముషిని విషముష్టి అంటారు. ఎక్కడా దొరకదు, అది వరిష ప్రాంతంలో దొరుకుతుంది. అది మేము స్వయం సేకరణ చేస్తాం. మేము కూడా దాన్ని తీసే అంత అర్హులం కాదు, దాన్ని గిరిజనులే వస్తారు. ఎందుకు అర్హులం కాదంటే ఆ చెట్టు నిండా విషజాతులు అద్భుతమైన పాములతో మిళితమై ఉంటుంది ఆ చెట్టు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గిరిజనులు ఆ చెట్టు మీద ఉన్నటువంటి పాముని పట్టుకొని పక్కన పడేసినా సరే మనిషి మీద తిరగబడదు. ఎందుకనంటే ఆ చెట్టు గాలి కానీ దాని నుంచి వచ్చేటువంటి జిగురు కానీ, ఆ జిగురులో చివర కొమ్మలు మువ్వుల్లో అద్భుతమైన ఒక జిగురులాగా పేర్కొని విడుదల చేస్తుంది. ఈ పాములు ఏం చేస్తాయంటే ఆ చెట్టు ఎక్కి ఆ జిగురుని ఆహారంగా ఆస్వాదిస్తూ ఆ స్మెల్కి ఆ జిగురు నాకుతూ ఉంటాయి. నాకటం వల్ల పాము చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనిషి మీద తిరగబట్టం కానీ, ఒత్తిడికి గురవటం కానీ, కంగారు పట్టడం కానీ, విషతుల్యం కూడా చాలా తక్కువగా ఉండి చాలా ప్రశాంతంగా ఉండి మనిషి మీద తొందరగా తిరుగుబాటు చేయదు. అట్లాంటి చెట్టు దగ్గరికి వెళ్ళి అట్లాంటి పాములు ఏమైనా ఉంటే వాటిని తీసి పక్కగంట తొలగించి ఆ చెక్కను సేకరించి మాకు గిరిజనులు ఇస్తారమ్మా. దాన్ని తీసుకొచ్చి మేము ఒక పుటం పెట్టి దాన్ని ఒక ఔషధంలా తయారు చేసిస్తాం. అద్భుతంగా దగ్గిపోతుంది. చాలామంది ఈవేళ ఆర్థరైటిస్తో సతమతం అవుతున్నారు. ముఖ్యంగా ఈ ఆర్థరైటిస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా సముద్రం ఉప్పు మాత్రమే వాడుకోవాలి. నిద్ర అద్భుతంగా పోవాలి. అద్భుతంగా అంటే ఆ 8 గంటలే ఫ్రీగా పడుకోవాలి. తర్వాత ఈ ఆర్థరైటిస్ ఉన్నటువంటి వాళ్ళు ఆవు నెయ్యిని గోరువెచ్చగా చేసుకొని ముక్కుల్లో వేసుకోవాలి. అరచేతులు అరకాలకి మసాజ్ చేసుకుంటే అద్భుతంగా ఆ వ్యాధి నుంచి బయటపడవచ్చు. ఆ వ్యాధికి మనం వేరే మందులు ఏమి వాడక్కర్లేదు. పెయిన్ కిల్లర్సే ఇస్తారు, వేరే ఏమి ఇవ్వరు. కాల్షియం ట్యాబ్లెట్లు, విటమిన్ ట్యాబ్లెట్లు ఇస్తారు. అవి తీసుకునే కంటే, మందుల రూపంలో మింగే కంటే ఆహారం సమతుల్యంగా తీసుకుంటే ఆ వ్యాధి నుంచి బయటపడవచ్చు.